హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఆర్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్. ఇవాళ మనం చూసుకుంటే వెడల్పు వచ్చేసి 19x57 ఫీట్లు, అంటే పొడవు తక్కువ, వెడల్పు తక్కువ ఉండి పొడుగు ఎక్కువ ఉన్న ప్లాట్ అనేది మనము డూప్లెక్స్ ప్లాన్ డిజైన్ చేసాము. ఇక్కడ చూసుకుంటే మనకు 19 అనేది వెడల్పు, 19 అనేది వెడల్పు, 57 అనేది పొడవు అనమాట. 19x57లో మనం డూప్లెక్స్ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు 750 square yards, 750 square feet మనకు ఈ బిల్డింగ్ అనేది స్లాబ్ ఏరియా అనేది వచ్చేసింది అనమాట. తూర్పు ముఖం అంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లో మనము ఈ డూప్లెక్స్ ప్లాన్ అనేది యూజ్ అవుతుంది. ఎవరికైతే ప్లాట్ 19x57 ఉందో వాళ్ళకి ఈ ప్లాన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు లివింగ్ ఏరియా, డైనింగ్, డ్రాయింగ్, కిచెన్ అంటే చిన్నది కాబట్టి 750 square yardలోనే మనకు డిజైన్ కాబట్టి చిన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు లివింగ్ ఏరియా, డైనింగ్, డ్రాయింగ్, కిచెన్. ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మనకు 8 feet 9 inches x 8 feet 6 inches మనకు కిచెన్ అయితే వచ్చింది. దానిపైన మనకు డ్రాయింగ్ చూసుకుంటే 8 feet 9 inches x 6 feet 10 inches మనకు కిచెన్ ఉంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇచ్చాము డ్రాయింగ్లో మనము. తర్వాత డైనింగ్కి ఎదురుగా మనం నార్త్ ఫేసింగ్ డోర్ ఇచ్చాము. ఇది రెండు కూడా మనకు 3 feet 3 feet తీసుకున్నాము. డైనింగ్ ఏరియా చూసుకుంటే 10 feet x 15 feet 2 inches మనకు డైనింగ్ ఏరియా అయితే వచ్చేసింది. మనం డాగ్ లెగ్ కూడా స్టెప్స్ అనేది పెట్టుకున్నాము ఇందులో. తర్వాత లాస్ట్కి వచ్చేసి మనము లివింగ్ ఏరియా అనేది ఇచ్చాము. సో ఇది అనేది స్పేస్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇట్లా దీన్ని డిజైన్ చేసాము. మనం లివింగ్ ఏరియా చూసుకుంటే 12 feet 8 inches x 5 feet 2 inches వచ్చేసింది. యాక్చువల్గా సెట్ బ్యాక్స్ చూసుకుంటే మనకి ఏంటంటే వెస్ట్కి వచ్చేసరికి 3 feet, నార్త్కి వచ్చేసరికి 2 feet, ఈస్ట్కి వచ్చేసరికి ఏమో పార్కింగ్ అనమాట. ఈ పార్కింగ్ వచ్చేసి మనం 9 feet 1 inches మనకు ఇది అనేది ఉంచాము. తర్వాత మనము ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms లివింగ్ ఏరియా వచ్చేసింది. సో బెడ్రూమ్లో సైజ్ చూసుకుంటే 12 feet 8 inches x 10 feet 10 inches. ఇందులో టాయిలెట్ వచ్చేసి మనకు అటాచ్డ్ టాయిలెట్ 7 feet x 4 feet మనకు టాయిలెట్ అనేది వచ్చేసింది. తర్వాత లివింగ్ ఏరియా 7 feet 9 inches x 10 feet 10 inches మనకు లివింగ్ ఏరియా వచ్చేసింది. యాక్చువల్గా ఇది అప్ అనేది అప్ సైడ్ స్టెప్స్ అనేది కూడా మనకు పైకి వెళ్ళినాక మనకు కొంచెం ఏరియా కలుస్తుంది. సో అది అనేది మనము బీమ్ అనేది ఏ లెవెల్లో ప్రొవైడ్ చేసుకునే దాన్ని బట్టి మనము లివింగ్ ఏరియా అనేది వస్తుంది. తర్వాత టాయిలెట్ అనేది అటాచ్డ్ టాయిలెట్ చేసాము దీనికి సెకండ్ బెడ్రూమ్కి 7 feet 9 inches x 4 feet తోటి. ఈ బెడ్రూమ్ చూసుకుంటే 11 feet x 5 feet 15 feet 2 inches వచ్చేసింది. సో ఇది టోటల్గా మనకు 2 bedrooms, కిచెన్, డైనింగ్, లివింగ్ ఏరియా, డ్రాయింగ్ రూమ్ లాగా మనకు డూప్లెక్స్ ప్లాన్ అనేది వచ్చేసింది. సో మనకు వెస్ట్కి వచ్చేసి క్లోజ్ చేసాము. ఇది వచ్చేసి టోటల్గా 750 square feet మనకి ఇది ప్లాన్ అయితే వచ్చింది 1957లో. ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖంగా ఉన్న ప్లాట్లకి ఈ ప్లాన్ అనేది సూట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఉద్దేశాన్ని కమెంట్ బాక్స్లో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు సంబంధించిన ప్లాట్వి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం వల్ల మీ రిలేటెడ్ ప్లాట్ డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే మీరు చూడగలుగుతారు, మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. అలాగే మీకు ఇంటికి సంబంధించిన ప్లాన్స్ వేసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9391539871. డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేశాను, అక్కడ చూసి కూడా నేను కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింకు, ఫేస్బుక్ లింకు నేను ప్రొవైడ్ చేశాను, అక్కడ చూసి మీరు ఫాలో కూడా అవ్వచ్చు. ఇలాంటి డ్రాయింగ్స్ నేను పోస్ట్ కూడా చేస్తాను, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.